సెపరేట్ కనెక్షన్ ఈ సాయంత్రం వస్తాను. ఏయ్ ఎక్కడికి? లోపల ఏసీ రిపేర్ అన్నారు. అవసరం లేదా? సరే వెళ్ళిపోతాను. ఏ దాసు పోనిరా. ఏ ఎవరు నువ్వు? సర్ రూమ్ లేసి పని చేయట్లేదని ఫోన్ చేశారు. ఎవరు పంపించారు? దాస్. సరే పదా. భర్తలకు భార్యలు ఎలాగో నాయకులకు జనాలు అలాగే. వాళ్లకు లొంగినట్టే ఉండాలి, చాటుగా చేసేవన్నీ చేసేయాలి. ఇదేసి లాడర్ ఏమైనా ఉందా? ఉంది. थर्मल प्राजेक्ट सरिगा ओवर का पड़ुतुन्नारा हेयर कट बहुत ग्लैमर दबे గార్డిల్లారా అసలే పిల్లి కాలేదు 10 మంది అబ్బాయిలకి 8 మంది అమ్మాయిలు ఉన్నారు మొహం మీద కొడితే ఇంక నా గ్లామర్ తప్ప దిన్నే నన్ను ఎవరు చేసుకుంటారా ఆ ఎవరు చేసుకుంటారు చావొల్లండి చస్తే ఆడ హీరో ఎట్ అవుతాడు అసలు వాడి కథ నేను ఎందుకు చెప్తాను చూడండి ఇప్పుడే అసలు కథ మొదలవబోతుంది
చూడండి కొంచెం నర్సుని పిలుస్తారా నేను నర్సునే ఊర్కొండి మిస్ యూనివర్స్ నర్స్ డ్రెస్ చేసుకొని వస్తే నాకు తెలియదు అనుకుంటారా ఈ దూకుడికే ఇక్కడికి వచ్చి పడ్డావు ఎక్కడ పడినా మీ పక్కనే ఇక్కడ పడ్డాను అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో తెలుసా ఏ దానయ్యో భగవాను రోడ్ పైన పడిపి ఉంటే దయచేసి ఇక్కడ తీసుకొచ్చుంటారు కాదు ఒక అమ్మాయి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నీ కోసం ఎంత కష్టపడిందో తెలుసా దగ్గర చూసుకొని నువ్వు అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలుసుకున్న తర్వాత వెళ్ళిపోయింది ఏంటి చైన్ నీకు ఇవ్వాలా ఇది ఇస్తే నువ్వు తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి నువ్వు మీ ఊరు వెళ్ళి అప్పుడు డబ్బులు పంపిస్తావా అవును డాక్టర్ ఎవరన్నా ఎదవలకి చెప్పు అందుకే సార్ మీకు చెప్తాను పాపం ఆడపిల్ల చైన్ ఇచ్చేయండి డాక్టర్ ఎవరు ఎలవా డాక్టర్ ఇవ్వకపోతే మీరు కిడ్నీలు అమ్మేస్తున్నారని బయట ప్రచారం చేసి మీకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తాను నాకు ఆల్రెడీ ఆ బ్యాడ్ నేమ్ ఉంది ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పు నర్స్ అఫైర్ ఉందని మీ వైఫ్ కి చెప్తా మా ఆవిడ ఎప్పుడో లేచిపోయింది ఇప్పుడు నర్స్ తోటే రొమాన్స్ చేస్తున్నాను ఇదిగో నీకు చైన్ కావాలంటే ఒకటే మార్గం దీన్ని పీకెల థ్యాంక్ యూ ఫర్ ది ఐడియా హలో హలో సార్ నేను వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు ఎక్కడ ఉన్నావు ఫామ్ హౌస్ కెళ్ళాను సార్ అక్కడ చాలా పెద్ద న్యూసెస్ అయింది సార్ దాని తర్వాత చాలా పెద్ద వాయిలెన్స్ జరిగింది సార్ బ్యాలెన్స్ తర్వాత చదువు గానీ ముందు ఎవిడెన్స్ ఏది ఎవిడెన్స్ దొరికింది సార్ దొరికిందా వెరీ గుడ్ రాజా ఎక్కడ ఉంది నా జేబులో ఉంది సార్ అర్జెంట్ గా నీ జాబ్ తీసుకుని ఇక్కడ రా నీ జాబ్ కన్ఫర్మ్ చేస్తా ఈ రోజు కాదు గానీ రేపు వస్తాను సార్ ఏమయ్యా ఈ రోజు మంగళవారం కాదు సార్ హైదరాబాద్ వెళ్ళి ఒక అమ్మాయికి చైన్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాలి సార్ ఏమయ్యా చైన్ ఇస్తే ఆమె కదా చెప్పాలి థ్యాంక్స్ నువ్వు చూడటానంటావు ఏంటి థ్యాంక్స్ వెంకటేశ్వరరావు హలో ఫోన్ పెట్టేసినట్టుంది కదా సార్ అవును వెంకటేశ్వరరావు అయితే ఇప్పుడు నిజంగానే పెట్టేస్తాను బాయ్ అరే ఎందుకు పెట్టేస్తావయ్యా విషయం ఉన్నవాడికి వినయం ఉండదు వినయం ఉన్నవాడికి లక్ ఉండదు